ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉన్నటువంటి సినిమాలలో మోస్ట్ అవైటెడ్ సినిమా నాట్యం. తెలుగుదనం ఉట్టిపడేలా, భారతీయ సంస్కృతిని చాటి చెప్పేలా సినిమాలు తీయడమే నా కళ. ఆ ప్రయాణంలోనే ఉన్నా అంటూ యువ దర్శకుడు రేవంత్ కోరుకొండ ఈ నాట్యం చిత్రానికి రూపకల్పన చేశారు. లఘు చిత్రాల మీదుగా సినీ పరిశ్రమకు వచ్చిన ప్రతిభావంతుడు రేవంత్ తొలి ప్రయత్నంలోనే నాట్యం నేపథ్యంలో అదే పేరుతో సినిమా చేశారు. ప్రముఖ క్లాసికల్ డాన్సర్ సంధ్యారాజు ఈ చిత్రంలో లీడ్ రోల్లో నటించడంతో పాటు స్వయంగా నిర్మిస్తున్నారు. జీవించారు నిజంగా. నేను ఆ పాత్రలో ఇలాంటి ఒకటి జరిగిందా అన్నట్టుగా ఇంకా ఎన్నోసార్లు చూడాలనిపిస్తుంది. చూడాలి, చూస్తారు కాదంబరి అన్న ఒక పాత్రను తీసుకుని మరి ఏం జరగబోతుందో అని అడుగు అడుగున సస్పెన్స్. టాలీవుడ్ అతిరథ మహారథులు ఈ సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యి ఆల్ ది బెస్ట్ చెప్పగా, రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి సైతం మూవీ ట్రైలర్ చూసి ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నాట్యం మూవీ గురించి తన స్టైల్లో పొగడ్తలు కురిపిస్తూ నాట్యం ఘన విజయం సాధించాలని కోరారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.